తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రేమ కనికరములైన మా ప్రియపరులకు ఉందన్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి, యేసుక్రీస్తు ప్రభుల వారి అతి ప్రశస్తమైన నామంలో తండ్రి మొదటిగా మా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం మా తండ్రి. అనేక సంవత్సరాల నుండి మేము పుట్టినది మొదలుకొని తండ్రి ఈ దినం వరకు కూడా మీ సజీవమైన రెక్కల చాటును మమ్మల్ని కాచి భద్రపరిచి కాపాడి సజీవ లెక్కల్లో మమ్మల్ని ఉంచి తండ్రి మాకు ఆయుస్సును పొడిగిస్తూ ఈ లోకంలో తండ్రి నైనా సజీవంగా మమ్మల్ని నిలబెడుతూ మీ సన్నిధానంలో తండ్రి నైనా మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మొదటిగా మీకు స్తుతులు చెల్లించుకొనుచు తండ్రి. ఈరోజు మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మేము ఈరోజు సిద్ధపడుతుండగా ఈ సమయంలో తండ్రి వాక్యాన్ని మాట్లాడుతున్నంతసేపు నన్ను మరుగుపరచండి. మా ఆత్మ మా దేహాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మీతో పాటు ఎల్లప్పుడూ ఉండాలంటే మాకు ఈ లోకంలో ఎటువంటి మాటలు అయితే అవసరమో తండ్రి, ఆ మాటలు ఇప్పుడు మాట్లాడుచున్నాను సేపు నా ఎందుండి మీరే పలికించమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. అలాగే విత్తబడుతున్న ప్రతి మాట నా మాటలుగా భావించక తండ్రి, మీరే వారితో మాట్లాడుతున్నారన్న తండ్రి ఆ విషయాన్ని వారు తెలుసుకొని దాని ప్రకారం ఈ లోకంలో బ్రతకగలిగే శక్తిని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా దయచేయమని, అటు ధన్యతలో నాటి కృపలోను మమ్మల్ని అందరినీ కూడా ఉంచమని కోరుకుంటూ చిన్న ప్రార్థన పాసన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో మీకు కీలంత బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఎన్నో వారాల నుండి దేవుడు తన అమూల్యమైన కృప ద్వారా మనల్ని అందరినీ భద్రపరిచి క్షేమంగా నిలబెట్టి ఏ అపాయమును మరి దరిచేరకుండా మనకు కావలసిన ప్రతి అవసరాన్ని ఈ కష్టకాలంలో కూడా తీరుస్తూ ఇప్పటి వరకు మనల్ని పెంచి పోషించిన తండ్రికి, ఇక ముందు మనల్ని పెంచబోయే ఆ పరమ తండ్రికి మొదటిగా మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటి అంటే, ఇశ్రాయేలీయులు పాత నిబంధనలో దేవుడు ఎన్నుకున్న ప్రజలు. పాత నిబంధనలో కనాను ప్రయాణానికి ఇశ్రాయేలీయులు దేవుడు ఎన్నుకొని ఆ వారిని ఆ భూభాగాన్ని వారికి ఇస్తాను అనేది మనకి పాత నిబంధనలో ఒక వృత్తాంతంగా గమనించవచ్చు. ఒక వ్యక్తిని బట్టి, తన ప్రవర్తనను బట్టి ఒక జనాంగాన్ని అంతటిని, రాబోయే వంశములన్నిటినీ కూడా దేవుడు ముందుగానే ఆశీర్వదించి వారిని దేవుని ప్రజలుగా దేవుడు తనకు స్వాస్థ్యంగా ఎన్నుకొని వారిని నేను నడిపించాలి, వారితో పాటు నేను ఉండాలి, వారితో పాటు నేను కూడా ముందుకు కొనసాగాలి, వారితో పాటు నేను అదే నాతో పాటు వారు బ్రతకాలి, వారితో ఎల్లవేళలా నేను స్నేహం చేయాలి అనే ఒక కోణంలో దేవాది దేవుడు ఇశ్రాయేలుని ఎన్నుకొని కొన్ని కొన్ని విషయాలను వారికి బోధిస్తూ, ఉదాహరణకి మందసాన్ని కట్టడం కానీ లేదంటే ప్రత్యక్ష గుడారాన్ని కట్టడం కానీ, వీటన్నిటిని కట్టడం ద్వారా ఆయన ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ప్రజలతో ఆయన ఉండాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. నేను అనుకుంటా ఉంటా అప్పుడప్పుడు, ఇశ్రాయేల్ ప్రపంచంలో అనేక మంది ఉండగా, అంటే కొంతమంది ప్రవక్తలను బట్టి, కొంతమంది పితరులను బట్టి కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే ఎన్నుకున్నాడు అనడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు ఇశ్రాయేలీలు కనానుకు చేరే ప్రయత్నంలో వారికి ఎదురైన పరిస్థితులు, మరి నాకు తెలిసి మిగిలిన ఏ జనాంగాన్ని తీసుకున్నప్పటికీ కూడా అటువంటి పరిస్థితులు వారికి రావేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు కూడా ఆ రోజు ఇశ్రాయేలీలకు ఎలాంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయో, ఆ రోజు కనాను ప్రయాణంలో కొనసాగుతున్న ఇశ్రాయేలీలు ఎలాంటి సోదరులు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారో వారి ప్రయాణ మార్గ మధ్యంలో, అటువంటి పరిస్థితులే ఈరోజు క్రైస్తవుల్లో కూడా అనేక మందికి కనబడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అయితే ఆ రోజు వారు చేసిన లోపాలు ఏంటి, వారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఈరోజు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా, అంటే నూతన నిబంధనగా క్రైస్తవులుగా మారాం కాబట్టి, ఒక క్రైస్తవుడిగా మనం ఏదైనా చెయ్యాలి అంటే ఖచ్చితంగా మన స్వశక్తి మీదో, లేదంటే మనకున్న సంపద మీదో, మన జ్ఞానం మీదో, మన స్వబుద్ధి మీదో మనం ఆధారం చేసుకుంటే ఆ పని ఎక్కువ కాలం కొనసాగదు అనేది మనకి తేటతెల్లమైన విషయమే బాగా. అందుకే చాలామంది సేవకులు చూడండి, వారి సేవ ప్రారంభం చాలా బాగుంటుంది,
మరి సేవ ప్రారంభించే దినాలలో ఎంతో చక్కగా నిస్వార్థంగా యథార్థంగా చేస్తున్నారు. కానీ కార్యారంభం అంత మంచిగా ఉన్నా కార్యాంతం వచ్చేసరికి వారి పరిస్థితులు బాగోవట్లే. వారి పరిస్థితులు బాగోవట్లే, ప్రారంభంలో వారికున్న వారికి ఉన్నటువంటి మంచి లక్షణాలు వారికి కనబడట్లే. ప్రారంభంలో వారికి ఉన్నటువంటి అనేకమైన మంచి ఆలోచనలు, గొప్ప గొప్ప ఆలోచనలు, దేవుడు నడిపించే విధానాలు, దేవుడు చేసే సహాయాలు, ఇటువంటివన్నీ కూడా కార్యాంతం వచ్చేసరికి, అంటే వారి ఆ సేవా కార్యక్రమం ముగించేసరికి అది పాడైపోతుంది. అంటే రాను రాను ఇవన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడి సన్నిధి వీరి దగ్గర నుండి తొలగిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఇలా పతనమైపోయిన వాళ్ళు ఇప్పటికీ మనం చాలా మందిని చూసే ఉంటాం, చూస్తాం, ఇక రాబోయే తరాలలో కూడా చూస్తాం. ఖచ్చితంగా ఖచ్చితంగా చూస్తాం. అందులో విశ్వాసులు ఉండొచ్చు, లేదా సేవకులు ఉండొచ్చు. ప్రారంభంలో దేవుడి కోసం గొప్పగా వెలిగి చివరిలో ఆరిపోయిన వాళ్ళు ఉంటారు. ప్రారంభంలో అసలు వెళ్ళకుండా చివరిలో గొప్ప జ్యోతిలాగా వెలిగే వాళ్ళు ఉంటారు. మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారన్న ప్రవచనం ఏదైతే ఉందో దాని నెరవేర్పు ఇప్పుడు ఈ అంచికాలంలో మనం అనేక విధాలుగా అనేక మార్లుగా చూస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కానీ ఈ లోకంలో నుండి పరలోకానికి ప్రయాణం చేసే మన జీవితం, మన విశ్వాసం, మన ఈ జీవన విధానం ఏదైతే ఉంటుందో ఆ జీవన విధానంలో, దేవుడి కోసం బ్రతికే ఈ జీవన విధానంలో మనం ఊడిపోకూడదు. అంటే మనం రాజీ పడకూడని కొన్ని కొన్ని విషయాలు మన జీవితంలో అవలంబించుకోవాలి. మనం కొన్ని కొన్ని విషయాల్లో మగ్గు చూపడం వల్ల ఇతరత్ర, అంటే దేవుడు చెబుతున్న విషయాలను మనం పక్కకు పెట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ఈ లోకంలో కొన్ని కొన్ని విషయాలను, చిన్న చిన్న విషయాలైనా పెద్ద పెద్ద విషయాలైనా మనం ముందుకు కొనసాగడం వల్ల ఏమైపోతామో తెలుసా? మన వెళ్ళవలసిన గమ్యస్థానం నుండి మనం ఖచ్చితంగా దూరం అయిపోతాం. ఆనాడు ఇస్రాయలీలు ఎలాగైతే దూరం అయిపోయారో అలాగా కనానికి చాలామంది వెళ్ళలేదుగా, చాలామంది వెళ్ళలేదు. ఏ కారణం ఏంటి? వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే మధ్యలో ఇసుక్కున్న వాళ్ళు ఉన్నారు, సనుక్కున్న వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు, ఓర్పుకు సహింపలేని వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది అనేక రకాలమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎక్కడుంటారు, ఎక్కడ కనబడతారు? మనకి ఇజ్రాయిలీల జనాంగంలో కనబడుతూ ఉంటారు, జనాంగంలో కనబడుతూ ఉంటారు. అందుకే మనం మంచి దినాల్లో ఉన్నాం కాబట్టి ముందు రాయబడిన సంగతులన్నీ కూడా మనకి ఏం నేర్పుతాయి తెలుసా? బుద్ధి నేర్పుతాయి, బుద్ధి నేర్పుతాయి. ఈ బుద్ధి మనం అలవాటు చేసుకుంటే గనక ఈరోజు కూడా మన జీవితంలో, అంటే మన పరలోక ప్రయాణంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోము, ఓడిపోము. కొత్త నిబంధనకి పాత నిబంధనకి చాలా కంపారిజన్స్ ఉంటాయి, అంటే చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. కొత్త నిబంధనలో ఏదైనా ఒక విషయం, పాత నిబంధనలో ఏదైనా ఒక విషయం దేవుడు మాట్లాడుతున్నాడు అంటే కొత్త నిబంధనలో దానికి సంబంధించిన రిలెవెంట్ విషయం, దానికి సంబంధించిన మరొక విషయం ఎక్కడో ఇక్కడ మనకు కనబడుతూనే ఉంటుంది. ఏదో సందర్భంలో మనం గమనించుకుంటూనే ఉంటాం. అలాగే పాత నిబంధనలో అనేకమైన జీవితాలను గురించి దేవుడు మనకి రాయించి పెట్టినప్పుడు ఆ కొందరి జీవితాల్లో నుండి మన జీవితం ఏదో ఒక సందర్భంలో మనకు కనబడుతూ ఉంటుంది. లేదా అందరిని ట్యాలీ చేసుకున్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్షణం మనలో ఉంటుంది అనో కాదు, ఖచ్చితంగా. ఎందుకంటే మీరు బాగా గమనించండి, అనేక సందర్భాలు, అనేక వ్యక్తులు రాయించడానికి దేవుడికి అవకాశం ఉన్నప్పటికీ చాలా విషయాలైన దీనిలో రాయించి పెట్టలే. మనం పరలోకానికి వెళ్ళడానికి ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉంటాయో, ఏవైతే ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ లోకల్లో ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక్కటి కూడా మిస్ చేయకుండా మాత్రం రాయించి పెట్టాడు ఇందులో బైబిల్లో. అందుకే రాయించినవి ఏవైనా ఉన్నాయంటే ఖచ్చితంగా మనకు అవసరం లేనివి అని మాత్రం మనం గుర్తించుకోవాలి. రాయించాడు అంటే ఖచ్చితంగా మనకి అవసరం అన్న సంగతి కూడా గుర్తుంచుకోవాలి. ఇలాంటి సందర్భాన్ని మన జీవితంలో ఎదుర్కొంటున్న కొన్ని పరిస్థితులను బట్టి, ఇజ్రాయేలీలు ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులను బట్టి కంపేర్ చేసుకుంటూ ఒక సందర్భాన్ని మనం ఆలోచిద్దాం ఈరోజు. ఏంటా సందర్భం అంటే సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుంటూ వద్దాం. స్పీడ్గా చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము ప్రారంభపు వచనం నుండి కూడా చదువుకుంటూ వద్దాం. ఇజ్రాయేలీలకి కనాను అనే వాగ్దానాన్ని, కనాను భూమిని ఇస్తాననే వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తున్నప్పుడు,
దేవుడు ఆ కనాను ప్రయాణం గుండా ఇశ్రాయేలీని ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు వీరి జీవితాలలో ఇశ్రాయేలీల జనాంగానికి వీరి జీవితాలలో వీరి ప్రయాణాలలో కొన్ని కొన్ని శోధనలు ఎదుర్కొంటూ వచ్చేవారు. మన కృత నిబంధన భాషలో చెప్పాలంటే శోధన అనుకోండి, శ్రమ అనుకోండి, లేదంటే ఇబ్బంది అనుకోండి, మీరు ఏదన్నా అనుకోండి, వారి ప్రయాణాలలో వారికి కొన్ని కొన్ని ఆటంకాలు అనేవి కనబడుతూ ఉండేవి, కొన్ని కొన్ని ఆటంకాలు అనేవి వస్తూ ఉండేవి. ఆ ఆటంకాలలో వారు ఎలాంటి వారు ఎదుర్కొన్న ఆ పరిస్థితులు ఏంటో, ఆ ఆటంకాలు ఏంటో ఒకసారి మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము ప్రారంభం నుండి ఒక మాట చెబుతున్నాడు, చదువుదాం. ఇశ్రాయేలీలు ఫిలిస్తీలతో యుద్ధము చేయటకై బయలుదేరి దిగగా ఫిలిస్తీలు ఆఫేకులో దిగిరి. ఇశ్రాయేలీలు ఫిలిస్తీలతో యుద్ధం చేయటకై బయలుదేరి ఎక్కడ దిగారంట? ఎబెనెజర్ లో దిగారంట. బాగా గమనించండి, నేను మొత్తం చెబుతున్నదంతా కూడా ఆత్మీయార్థంతో చెబుతున్నా, బాగా గమనించండి. ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? యుద్ధం చేయడానికి వెళ్ళారు. బాగా గుర్తుంచుకోండి. ఎక్కడి నుండి తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు దేవుడు? దాస్యగృహంలో నుండి విముక్తులుగా చేసి, దాస్యత్వంలో నుండి విముక్తులుగా చేసి, దేనికైతే బానిసలైపోయారో ఆ బానిసత్వం నుండి విడుదల కలిగించి ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, వీరిని పోరాటం చేయడానికి ఇంకొక జనాంగం దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. తీసుకువెళ్తున్నాడు ఆత్మీయ అర్థంలో అర్థం చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఆత్మీయ అర్థంతో అర్థం చేసుకోవాలి అంటే, పాపములో నుండి విడుదల చేసి పాప బానిసలుగా ఉన్నటువంటి మనలందరినీ కూడా ఆ పాప బంధకాల్లో నుండి విడుదల చేసి విముక్తులుగా చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మనం ఎవరితో యుద్ధం చేయడానికి? మన శత్రువులతో. మనం మన శత్రువులతో యుద్ధం చేయడానికి ఎక్కడికి తీసుకొచ్చి పెడుతున్నాడు దేవుడే? శత్రువు దగ్గరికి వచ్చే పెడుతున్నాడు, శత్రువు దగ్గరికే తీసుకువెళ్తున్నాడు. ఏదర్ శత్రువునైనా నీ దగ్గరికి తీసుకురావచ్చు, లేదా నిన్నైనా శత్రువు దగ్గరికి తీసుకువెళ్ళచ్చు. కానీ ఏదైనా అటు ఇటు అటు జరిగినా అటు ఇటు జరిగినా ఏదైనా మనం మాత్రం యుద్ధంలో కొనసాగడం అనేది ఖచ్చితమైన విషయం. ఆత్మీయ యుద్ధంలో ఇక్కడ శారీరక యుద్ధం కనబడుతుంది, ఇశ్రాయేలు విషయంలో ఇదే ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే మనకేం కనబడుతుంది? ఆత్మపరమైన యుద్ధం కనబడుతూ ఉంటుంది. అది మన శరీరాలతో కావచ్చు, మన యవనేచ్ఛలతో కావచ్చు, లేదా అపవాది మన పైన వెదిరించే శోధనలతో అయినా కావచ్చు. ఏదైనా మనం ఫస్ట్ ఖచ్చితంగా దేని దగ్గరికి వెళ్తాం మన ప్రయాణంలో, మన పరలోక ప్రయాణంలో? ఒక యుద్ధం చేయడానికైతే మన శత్రువు దగ్గరికి అయితే మనల్ని తీసుకువెళ్తాడు కంపల్సరీ. యేసుక్రీస్తు జీవితంలో ఇదే జరుగుతుంది చూడండి. ఆయన అపవాది చేత శోధింపబడటానికి ఎక్కడికి కొనుపబడ్డాడు? అరణ్యములోనికి. ఎవరి చేత కొనుపబడ్డాడు? ఆత్మచేత. ఆత్మచేత అరణ్యుల్లోనికి ఏం చేయబడ్డానికి? శోధింపబడటానికి, అంటే యుద్ధం చేయడానికి. మన భాషలో చెప్పాలంటే యుద్ధం చేయడానికి ఎవరితో? అపవాదితో. ఆత్మీయంగా వీళ్ళంత దృఢమైన వాళ్ళు, వీళ్ళకి అర్థం కావాలి అంటే వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా యుద్ధ భేరిలో ఉండాలి, యుద్ధ రణరంగంలో కొనసాగాల. కొనసాగలేకపోతే మాత్రం మనం బలిష్ఠులమో బలహీనులమో మనకే తెలియదు. కొనసాగితేనే మన బలం ఏంటో మనకు అర్థమవుద్ది, మన బలహీనతలు ఏంటో మనకు అర్థమవుతాయి. సో మన బలహీనతలు మనకు అర్థం కావాలి అంటే మనం ఖచ్చితంగా దేంట్లో కొనసాగాలి? యుద్ధంలో కొనసాగాలి. అందుకే పాత నిబంధనలో అది శారీరకంగా చూపిస్తున్నాడు, కొత్త నిబంధనలో అదే ఆత్మీయంగా కనబడుతుంది మనకి. ఇప్పుడు చదవండి ఆ మాట, మీకు అర్థమవుద్ది. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయటకై బయలుదేరి ఎబెనెజర్లో దిగగా ఫిలిస్తీన్లు అఫేకులో దిగిరి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. బాగా గమనించండి, ఎవరు ఎవరి చేతిలో ఓడిపోయారు? దేవుని సంబంధులు అన్యజనుల చేతిలో ఓడిపోయారు. గమనించండి బాగా, ఎవరు ఎవరి చేతిలో ఓడిపోతున్నారు అక్కడ?
దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవుడు ఎవరినైతే వారికి వారి స్వాస్యంగా ఎంచుకున్నాడో, దేవుడు ఎవరినైతే తన పిల్లలుగా ఎంచుకొని బయటికి తీసుకొచ్చాడో, వారి బంధకాలలో నుండి విడిపించి బయటికి రప్పించాడో, వారు ఎవరి చేతుల్లో ఓడిపోతున్నారు? ఎవరి చేతుల్లో ఓడిపోతున్నారు? అన్యుల చేతుల్లో ఓడిపోతున్నారు. బాగా గమనించండి, కొత్తగా బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎవరి చేతుల్లో ఓడిపోతారో తెలుసా? దేవుని నమ్ముకొని వారి చేతుల్లోనే ఓడిపోతూ ఉంటారు. గమనించారో లేదో మీరు, క్రొత్తలో బాప్తిజం తీసుకున్న కొత్తలో బలంగా వాడి పడిపోవాలని అనుకుంటాడు ప్రతి ఒక్కడు, కాదా? మనం అనుకున్న వాళ్ళం కాదా? కానీ కొన్నాళ్ళకి ఆ మంట ఏమైపోద్ది? చల్లారిపోద్ది. ఎలాగది ఎప్పుడు దాకా ఎలాగ ఎక్కువసేపు ఎలాగది? ఎందుకు ఎలిగించే నూనె మన బుడ్డిలో లేదు కాబట్టి ఉండదు. ఎందుకంటే ప్రారంభంలో నూనె నిల్వ చేసుకునే అంత గొప్ప పాత్రలు కాదు మనం. అంత గొప్ప పాత్రలు కాదు, ఏదో అప్పుడప్పుడు వెలిగించి ఆరిపోయే దీపాలలాగా బ్రతుకుతూ ఉండేవాళ్ళు మనం ప్రారంభంలో. కానీ రాను 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 అది నలగొట్టబడేసరికి అది లోతెక్కువ పెరుగుద్ది, ఆ పాత్రకి లోతెక్కువ పెరుగుద్ది. వాడాడు, జతపరుచాడు, వాడాడు, మరలా మట్టి కలుపుతాడు, వాడుతూ ఉంటాడు, మరలా మట్టి కలుపుతూ ఉంటాడు. ఇలా చేసేసరికి ఏమవుతుంది? చిన్న బుడ్డి కాస్తా కొంచెం పెద్ద బుడ్డిగా మారి నిల్వ ఎక్కువ నిల్వ ఉంచుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అవునా? నేను తీసేసి వేరేదాన్ని పెట్టుకుందాం అనేది దేవుడు ఆ మొదటిగా అనుకునే ఆలోచన అయితే కాదు, నిన్నే ఇంకా గొప్పగా వాడుకోవడానికైతే ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఎంత చేసినా నువ్వు ఉపయోగపడతలేదు అనుకో, అప్పుడు తీసేస్తాడు. వెంటనే తీసేసే అంత కఠినాత్ముడైతే దేవుడు కాదు, అవకాశాలు ఇస్తూనే ఉంటాడు ప్రతి మనిషికి లోకల్లో. అలాగే ఇజ్రాయేలీలు కూడా ప్రారంభంలో వారి ప్రయాణాలలో కొనసాగుతున్నప్పుడు, వారి యుద్ధంలో వెళ్ళినప్పుడు, వారి యుద్ధ భూమిలో కొనసాగుతున్నప్పుడు ఎవరి చేతిలో ఓడిపోయారు? అన్యజనుల చేతుల్లో ఓడిపోయారు. ఈరోజు క్రైస్తవులు కూడా అంతే, వారి బంధువుల వల్ల, దేవుని నమ్ముకొని బంధువుల వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల, స్నేహితుల వల్ల, ఎవడన్నా బలవంతం చేయడం వల్ల, ఇలా రకరకాలుగా దేవుణ్ణి నమ్ముకొని జనులు ఎవరైతే ఉంటారో వారితో యుద్ధం చేసేటప్పుడు వీరికి సరైన నిల్వ లేకపోవడం వల్ల వీరు కూడా ఏమైపోతూ ఉంటారు? కొన్నిసార్లు తప్పుకుపోతూ ఉంటారు విశ్వాసంలో నుంచి. అలా లేను, అలాంటి వాళ్ళు లేరా చెప్పండి, ఆలోచించండి. బోల్డ్ మంది కనబడతారుగా, బాప్తిజం తీసుకొని పోయిన వాళ్ళు ఉంటారు, బాప్తిజం తీసుకొని చివరి వరకు నిలబడిన వాళ్ళు ఉంటారు. ఇద్దరు రెండు గ్రూపుల వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, దేవుడే చెప్పాడు కాబట్టి. అది ఎక్కడ కూడా ఇస్రాయేలీ అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. వారు యుద్ధం ప్రారంభించిన కొద్ది సమయంలోనే వారికి ఏం కలిగింది? ఓటమి కలిగింది. కానీ ఇస్రాయేలీకి ఆ ఓటమి కలిగినప్పుడు వారు ఆలోచించవలసిన విధానం వారికి సరిగ్గా అర్థం కాలే. ఏం చేశారో తెలుసా? ఓటమి కలిగినప్పుడు, వారు ఓడిపోయినప్పుడు, అన్యజనుల చేతుల్లో ఓడిపోతున్నప్పుడు, వారికి ఆ శక్తి సరిపోవట్లేనప్పుడు, అన్యజనులకి ఎదుట వీళ్ళు లోకం అయిపోతున్నప్పుడు, దేవుణ్ణి నమ్ముకొని వారి ఎదుట వీళ్ళు హేళనగా కనబడుతున్నప్పుడు, వీళ్ళు చెయ్యాల్సిన పని ఏదైతే ఉంటుందో అది చెయ్యట్లే. ఏం చేస్తున్నారు? అది చెయ్యకపోగా చూడండి కింద వచ్చిన వాళ్ళు. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇజ్రాయేలీ పెద్దలు, యెహోవానేడు మనల్ని ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించను? ఎందుకు ఓడించాడు? మనకు కూడా వస్తుందిగా, మనకు కూడా అనుకుంటా, అరే గొప్పగా బ్రతకాలనుకున్నప్పుడు దేవుడు నాకు ఎందుకు సహాయం చేయట్లేదు? నేను ఇంత గొప్పగా దేవుడి కోసం రగిలిపోవాలనుకుంటున్నాను కదా, నేను ఇంత గొప్పగా దేవుడి కోసం ఫలానా చేసేయాలని అనుకుంటున్నాను కదా, మరి దేవుడు నాకు ఎందుకు తగిన అవసరాలు తీర్చట్లేదు? మనకు అనిపిస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. మన జీవితాన్ని మనం కట్టుకోవాలనుకుంటున్నప్పుడు మరి ఆ కోరికల్లో పడిపోకుండా, ఆ ఉచ్చుల్లో, అపవాది వలల్లో మనం పడిపోకుండా ఉండటానికి దేవుడు నాకు ఎందుకు సాయం చేయట్లేదని మనం అనుకుంటున్నప్పుడు, సాయం చేయట్లేదని అక్కడితో ఆగిపోకూడదు. లేదంటే ఈ లోకంలో కనబడే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఈ లోకంలో కనబడే వాటి మీద మనం మనసు ఉంచకూడదు. అలా ఉంచితే మరలా పరాజయమే ఎదుర్కొంటాం మనం, మరలా అపజయాన్ని ఎదుర్కొంటాం మనం. ఎందుకంటే ఇస్రాయేలీ చేసింది అదే తప్పు చూడండి. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇస్రాయేలీ పెద్దలు, యెహోవానేడు మనల్ని ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించాడు?
పెద్దలందరూ కలిసినప్పుడు మంచి మాటే అనుకుంటున్నారు, తప్పు కాదు అది. ఎందుకు ఓడించాడని తెలుసుకోవడంలో తప్పు లేదు. మనం ఎందుకు మనం ఓడిపోవడానికి గల మనలో ఎదుర్కొంటున్న లోపం ఏంటో తెలుసుకోవడానికి తప్పు లేదు. కానీ కానీ ఆ ఆన్సర్ని, ఆ జవాబుని, మన సరైన జవాబుని ఎత్తుక్కోకపోతే మాత్రం చాలా తప్పది. ఇశ్రాయేలులు ఆ జవాబునే ఎత్తుక్కోలేదు. చూడండి, ఫిలిస్తీన్ల ముందట మనం ఎందుకు ఓడించను, అన్యజనుల మొదట ఎదుట మనం ఎందుకు ఓడిపోవాలి, సిలోహలో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించుననిరి. అంటే ఇప్పటి వరకు వీళ్ళకి రక్షణ లేకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు వీళ్ళు? ఏమనుకుంటున్నారు వీళ్ళు? మందసం లేకపోవడం వల్ల. మీరు బాగా గమనించండి, వీళ్ళు కనీసం వాళ్ళతో ఫిలిస్తీన్లతో, వీళ్ళ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు ఎవడన్నా ఒక్కడన్నా ప్రార్థన చేసి బయలుదేరాడు అక్కడ? దేవుడి సహాయాన్ని అర్థించి, తండ్రి మేము మా శక్తికి మించిన పనిలోనికి మేము వెళ్ళబోతున్నాం, మా శక్తికి మించిన కార్యంలోనికి మేము అడుగు పెట్టబోతున్నాం, యుద్ధం మా జీవితంలో ఇప్పటి వరకు మేము చూడలేదు, ఎందుకంటే మా వరకు మేము బ్రతకడమే గొప్ప అనుకున్నాం, మా బ్రతుకు పోరాటమే గొప్ప పోరాటం అనుకుంటున్నాం. కానీ మా బ్రతుకు పోరాటానికి మించిన పోరాటంలోనికి మేము వెళుతున్నాం. ఏంటో తెలుసా? మా శత్రువులతో యుద్ధం చేయడు. మరి క్రొత్త నిబంధన ప్రకారంగా మనం ఆలోచించుకుంటే మన శత్రువులు ఎవరు? మన శరీరాచులు, మన ఆలోచనలు, మన కోరికలు, ముఖ్యంగా అపవాది ఎదిరించే శోధనలు ఈ నాలుగేగా. మనకు అత్యంత ప్రమాదకరమైన శత్రువులు ఈ నాలుగేగా. మనల్ని పరలోకం నుండి వేరు చేసే శత్రువులు ఈ నాలుగేగా. మనకి క్రొత్త నిబంధన ప్రకారంగా ఆత్మీయ అర్థంతో మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ మన గత జీవితంలో మనం ఎదురు చూసుండం, మనం రుచి చూచుండం, మనం ఎదుర్కొని ఉండుండం. ఎందుకంటే మన గత జీవితంలో ఇలాంటివి మనకు తెలియవు. అవునా? కానీ మనం అడుగు పెడుతున్నాం. ఏం చేయాలి? ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ ట్రైనింగ్ తీసుకోవాలంటే మనకు తెలిసి సాగదు. ఎవరి మీద ఆధారపడాలి ట్రైనింగ్ తీసుకున్నప్పుడు? కోచ్ ఎవరైతే ఉంటున్నారో అతను చెప్పినట్టుగా మనం వినటానికి, అతను చెప్పినట్టుగా మనం నడుచుకోవడానికి ముందుకు రావాలి. కోచ్ లేకుండా మనం ఏదో సాధించేద్దాం అనుకుంటే అవుద్ద పని అవ్వదు. ట్రైనింగ్ ఇచ్చేవాడు కంపల్సరీ ఉండాలి. మిలిటరీకి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ ట్రైనర్స్ ఉంటారుగా. పోలీస్ డిపార్ట్మెంట్లో చూడండి, అక్కడ ట్రైనర్స్ ఉంటారుగా. ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారుగా. ఒకవేళ ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళ దగ్గర వీళ్ళు ట్రైనింగ్ తీసుకోకుండా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేసుకుందాం అనుకుంటే ఏమవుతుంది? సెలెక్ట్ అవరు ఖచ్చితంగా. అలాగే వీళ్ళు కూడా వీళ్ళకి తెలియని దానిలో అడుగు పెడుతున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఏం చేసి ఉండాలి? ముందు ప్రార్థన చేసి ఉండాలి, దేవుడి సహాయాన్ని కోరుకున్న వాళ్ళై ఉండాలి. కానీ వీళ్ళ పని చేశారా? చేయలేదు. మనం కూడా చూడండి, ఇలాంటి సందర్భాలు ఎదుర్కొంటాం మన జీవితాల్లో. మనం ఏదో చేద్దాం అనుకుంటాం, మనం ఏదో సాధించేద్దాం అనుకుంటాం, మనం గొప్పగా బ్రతికేయాలనుకుంటాం, పవిత్రంగా జీవించేయాలనుకుంటాం. కానీ అది మన వల్ల కాదు. కొన్నాళ్ళకి ఏదో ఒక నెల, అరకొర, ఒక వారం, రెండు మూడు రోజులు అలా ఉన్నా మళ్ళీ నాలుగు రోజులు పాడైపోతాం, ఐదో రోజు నాశనం అయిపోతాం, ఆరో రోజు మరింత దారుణం అయిపోతాం, ఏడో రోజు ముందటి స్థితి కంటే కడపటి స్థితి చాలా దారుణం అయిపోద్ది. అప్పుడు రాకముందు ఒక దయ్యంతో ఏడుతాం, వచ్చి గొప్పగా బతికి మళ్ళీ పడిపోతే ఏడు దయ్యాలతో ఏడుతాం. అలా ఉంటుంది పరిస్థితి. ఏ కారణం ఏంటి? దేవుడి మీద ఆనుకోకపోవడం మొదటి కారణం, దేవుడి సహాయాన్ని కోరుకోకపోవడం ప్రారంభపు కారణం, మొదటి కారణం. ఇశ్రాయేలు ఓడిపోతున్నడానికి కారణం, ముఖ్యమైన కారణం ఏంటి? దేవుడి మీద ఆనుకొని వారు వారి జీవితాలను ముందుకు కొనసాగించట్లేదు. బాగా గమనించండి, కొనసాగించట్లేదు. పోనీ ఓడిపోయిన తర్వాత వెళ్ళగానే బుద్ధి వచ్చిందా? లేదు. ఏం చేసుకున్నారు? తీసుకొచ్చి మళ్ళీ మందసాన్ని తీసుకొచ్చుకున్నారు. అంటే దేవుడి సన్నిధి మనతో ఉంటే మనం ఏదైనా సాధించుకుంటామనే స్థాయి దగ్గర నుండి ఈ లోకంలో ఇది ఉంటే మనం గొప్పగా ఎదుగుతామనే స్థాయికి వచ్చేసారు. విశ్వాసం ఏమైపోతుందో చూడండి, వీళ్ళ దగ్గరికి విశ్వాసం ఎలా పాడైపోతుందో చూడండి. ప్రారంభంలో సేవ ప్రారంభించే వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటారు. చాలామంది విశ్వాసులు, క్రైస్తవ సేవకులు కూడా ఈ లోకంలో దేవుడు ఉంటే చాలు ఏదైనా సాధించగలమనే స్థాయి దగ్గర నుండి, అరే ఎక్విప్మెంట్ ఉంటేనే సేవ సాగించగలము, అరే డబ్బు ఉంటేనే సేవ ముందుకెళ్తుందేమో, అరే మనుషులు ఉంటేనే సేవ చేసుకుంటామేమో, మనుషులు లేకపోతే సేవ నడవదేమో,
ఇలాంటి ఆలోచనలకు వచ్చే అతను కారణం ఏంటనుకుంటున్నారు? దేవుడు మనతో లేకపోవడం వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి మనకి. అప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవుడి సహాయాన్ని అందించాలి. తండ్రి, మాకు మా శక్తికి మించిన పనిలోనికి మేము వెళుతున్నాం కాబట్టి మాకు శక్తిని అందించు అనే ప్రార్థన మనం చేయాలి దేవుడికి. ఆ ప్రార్థన చేయకుండా వెళ్ళారు ఎవరు? ఇశ్రాయేలీయులు. దేన్ని ఆధారం చేసుకొని? వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని. వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఇలాగే పట్టుకోండి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనకి ఎదురయ్యే పరిస్థితి ఏంటి? ఇందాక మనం చదువుకున్న మాటలను చెబుతున్నాడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం, ఇదిలాగే పట్టుకోండి. మరలా వద్దాం ఇందులోనికి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు ఏమని చెబుతున్నాడు? మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు చూడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏమంటున్నాడు అక్కడ? దేన్ని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు? నీ సొంత బుద్ధి. నీ సొంత బుద్ధి మంచిది కాదు, చెడ్డది కాదు, వేస్ట్. దాన్ని ఆధారం చేసుకోకు. ఆధారం చేసుకోవడంలో ఏం కలుగుద్ది? పతనం ప్రారంభమవుద్ది. నీ పతనాన్ని నువ్వే ప్రారంభించుకున్నవాడు అవుతావు. దేన్ని ఆధారం చేసుకుంటే? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే. మరి నువ్వు దేన్ని ఆధారం చేసుకుంటే విజయం పొందుతావు? నీ పూర్ణ హృదయముతో. ఎవరి పట్ల నమ్మిక ఉంచాలి? యెహోవాయందు ఏముంచాలి? 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 విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి, నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచడం అంటే అర్థమేంటి? నమ్మకం ఉంచడం అంటే అర్థం ఏంటి? ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద ఆధారపడాలి. విశ్వాసం ఉంచడం అంటే అర్థం అది. విశ్వాసం ఉంచడం అంటే మనం ఆధారపడుతున్నాము అని చెప్పడానికి మరో పదం చెప్పాలి అంటే, మనం నమ్మిక ఉంచాము అని చెప్పడానికి కార్యరూపం దాలిస్తే ఆధారపడటానికి కార్యరూపం దాలిస్తే నమ్మిక ఉంచడం. ఒక రకంగా చెప్పాలంటే పోను, అలా అర్థం చేసుకోండి పోను. అంటే ఇది దేవుడు చేస్తాడు అనేది మన నమ్మకం ఉంటే మనం ఆధారపడగలుగుతాం. అదే నమ్మకమే లేకపోతే ఏం చేయలేము మనం? ఆధారపడలేము, ఆధారపడలేము. అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, నీ సొంత తెలివితేటలు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ప్రయోగాలు ఇవన్నిటిని పక్కన పెట్టి, వీటన్నిటిని పక్కన పెట్టి, నీ తలంపుల యావత్తును పక్కకు పెట్టి, సమస్తం వీటి ఈ సమస్తం మీద ఎవరికి అధికారానికి లోబడాలి? దేవుని అధికారానికి లోబడాలి. కింద చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు? నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు. నీ పూర్ణ హృదయముతో, ఏ అసంపూర్ణ హృదయంతో చేస్తే ఏమవుతుంది? విశ్వాసం పాడైపోద్ది. నమ్మితే ఎలా నమ్మాలి నువ్వు? అరకొరగా ఉండకూడదు, పూర్తిగా ఉండాలి. పూర్ణ హృదయం అంటున్నాడు చూడండి. అంటే నీ హృదయం పూర్తిగా, నీ హృదయపూర్వకంగా ఒక మాటలో చెప్పాలంటే, అంటే ఎక్కడ ఏముండకూడదు నీకు? అనుమానం ఉండకూడదు. ఎక్కడ ఏముండకూడదు? ఒక కీడు శంకించే ఆలోచనలు ఉండకూడదు, కీడు శంకించే ఆలోచనలు ఉండకూడదు. నీకు ఏదైనా ఆ దేవుడు చెయ్యడు అనే ఆలోచన నీకు రాకూడదు. నువ్వు నమ్మావా? నిలబడిపోవాలా నమ్మకం మీద? అలా ఉండాలి నీ నమ్మకం. అందుకే నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఏం చేయాలి నువ్వు? ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తానంటున్నాడు? మూసుకుపోయిన నీ త్రావల్ని ఏం చేస్తానంటున్నాడు? సరాలం చేస్తానంటున్నాడు. అంటే అర్థమేంటి? నువ్వు నడవటానికి నీకు సహాయం చేస్తాను. నీ ప్రయాణంలో నడక, ఎక్కడ నడక అనేది మనం ఎక్కడ చేస్తాం? మన ప్రయాణాల్లోనే కదా. మన ప్రయాణమేగా నడక అంటే మనకు గుర్తొచ్చే పదం ఏంటి? ప్రయాణమేగా. ప్రయాణం అంటే నీ ప్రయాణంలో నీకు ఎదురవ్వబోయే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించుకోవడానికి నేను నీకు ఏం చేస్తాను అంటున్నాడు? సహాయం చేస్తాను అని. ఆ త్రోవలన్నిటినీ సరళం చేస్తాను అంటున్నాడు. అంటే నీకు మంచి మార్గాన్ని ఉపదేశిస్తాను అంటున్నాడు. ఎంత చక్కగా దేవుడు చెబుతున్నప్పుడు ఇశ్రాయేలు ఇలా పని చేస్తున్నారా మరి? లేదు చూడండి, మరలా రండి అందులోకి, రండి సమూయేలు గ్రంథంలోకి రండి. ఏం కనబడతా చూడండి. ఇంత గొప్పగా దేవుడు భరోసా ఇస్తున్నప్పుడు, ఇంత గొప్పగా దేవుడు ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా ఒక వాగ్దానాన్ని ఇస్తున్నప్పుడు, ఆ వాగ్దానాన్ని పట్టుకొని బతకవలసిన వేళ్ళు ఏమైపోయారు?
వాగ్దానాన్నే వదిలేశారు. ఎవరిని అనుకుంటున్నారు, ఈ లోకంలో వారు ఎదుర్కొంటున్న కొన్ని కొన్ని విషయాలు ఏవైతే ఉంటున్నాయో ఆ విషయాలను ఆధారం చేసుకుంటున్నారు. అందుకే ఒక మాటలో చెప్పాలంటే మనం కూడా ఎప్పుడైనా మన జీవితాల్లో మన సంపదలను బట్టో మన జ్ఞానాన్ని బట్టో లేదంటే మనకున్నటువంటి ఆలోచన విధానాలను బట్టో మన తెలివితేటలను బట్టో మనం ఏదన్నా సాధించుకుందాం అనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను మనం ఓడిపోతాం ఏదో రోజు. ఖచ్చితంగా చెప్తున్నాను మనం ఏదో రోజు పతనమైపోతాం. ఇది నా వల్ల అనే స్థాయికి మనం ఎప్పుడు రాకూడదు. ఇది నా వల్లే జరుగుతుందనే స్థాయికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు దేవుడి విషయంలో. అరే నేను ఇంత గొప్పగా బ్రతికాను కదా నాలో అనే ఆలోచన కూడా మనకు రాకూడదు. అది ఆ సర్టిఫికేషన్ కూడా ఎవరు ఇవ్వాలో తెలుసా, దేవుడు ఇవ్వాలి ఆ సర్టిఫికేషన్ కూడా. నేను ఫలానా ఆదివారం ప్రతి ఆదివారం వెళ్ళిపోతానండి, నేను ఇంత గొప్పగా భక్తిలో ఉంటానండి, ఎవడికి కావాలి నీ సర్టిఫికేట్ నీ సెల్ఫ్ డబ్బాన్ని నువ్వు కొట్టుకున్నావు అంటే ఖచ్చితంగా చెప్తున్నావు నువ్వు ఏదో రోజు పాడైపోతావు, ఏదో రోజు ఖచ్చితంగా మునిగిపోతావు. అది క్రొత్త నిబంధనలు మన తేట తెల్లగా చెప్తున్నాడు. ఒక సందర్భంలో చదువుతో ఈ సందర్భాన్ని ముగించుకొని అందులోకి వెళ్తాం చూడండి, ఇంకా ఏమంటున్నాడు చూడండి. అది మన మధ్య నుండి ఎడల, అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించిన ఏది ఉండడం వల్ల, మనసు ఉండడం వల్ల. మనసు అని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు, దేవుడి సన్నిధి ఉంటుంది అన్నారు, దేవుడి సన్నిధి మనసు దగ్గర ఉంటుందని. అసలు బుద్ధుండి ఆలోచించుకుంటున్నారా వీళ్ళు ఎవరన్నా, దేవుడి సన్నిధి మందసంలో ఉంటుందని చెప్పాడు రైటే, కానీ ఉన్నా లేకపోయినా దేవుడు తోడుంటేనే కదా అది అప్లై అవుతుంది, దేవుడు తోడుంటేనే కదా అది పనిచేస్తుంది. దేవుడు తోడు లేకపోతే ఇంకేం వర్క్ ఉంటుంది దానివల్ల, ఇంకేం పని చేస్తుంది అది. మనకి ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుడు తోడు లేకపోతే మాత్రం మనం ఈ లోకంలో ఎన్నున్నా సున్నాయే. అందుకే మనకి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా, మనం ఈ లోకంలో ఎంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నా, దేవుడు మన తోడుంటే మాత్రం ఖచ్చితంగా చెబుతున్నా మనం భయపడే పరిస్థితి మనకెప్పటికీ రాదు. కానీ వీళ్ళకి ఆ పరిస్థితి వస్తుంది, మరలా భయపడే పరిస్థితి వస్తుంది చూడండి వీళ్ళకి. దేవుని ఏంటది, అది మన మధ్య ఉండినేడల, ఆ మందసం మన మధ్య ఉండినేడల, మన శత్రువుల చేతుల్లో నుండి మనల్ని రక్షించినది. కాబట్టి జనులు శిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య హాసినడయుడు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క ఇద్దరు కుమారులను హొఫ్నీయును ఫినేహాసును అక్కడనే దేవుని మందసమునొద్దు ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీయుల కేకలు విని హెబ్రియుల దండులు ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాసూర్యుడుగా ఆ ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలడు, అరణ్యం ముందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. అంటే ఏం జరుగుతుందో చూడండి మీరు బాగా. ఇస్రాయలీలకి ఫిలిస్తీన్లకి ఏమైనా తేడా కనబడుతుందా మీకు? అసలు ఏమన్నా తేడా కనబడుతుందా మీకు? అసలు ఇస్రాయలీలు ఏం నమ్మారు అప్పటి వరకు? ఫిలిస్తీన్ల దగ్గర నుండి వీళ్ళు విజయం సాధించాలి అంటే, ఫిలిస్తీన్ల చేతిలో వీళ్ళు గొప్పగా విజయం పొందాలి అంటే వాళ్ళకి ఏం అవసరం అని అనుకున్నారు? మందసం అవసరం అనుకున్నారు. ఎవరు? ఇస్రాయలీలు. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఏమనుకుంటున్నారు? మందసం వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి విజయం ఎవరిది అనుకుంటున్నారు? వీళ్ళదే అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో ఏదైనా తేడా కనబడుతుందా? ఎవరెవరు మళ్ళీ వాళ్ళిద్దరూ, అన్య జనాంగం ఒకవైపు దేవుని జనాంగం ఇంకొక వైపు, ఏమన్నా వ్యత్యాసం ఉందా? ఏమీ లేదు. యాక్టీస్ ఇంకా అన్యుడు ఎలా ఉన్నాడు, ఇశ్రాయేలీయుడు అలాగే ఉన్నాడు, తేడా ఏముంది? ఇంకా దేవుడు తోడున్నాడు అని చెప్పుకోవడానికి ఇంకా ఇదేముంది, ఆ గొప్ప ఏముంది? అక్కడ మహిమ అంతా ఒక వస్తువులో ఉందని ఇశ్రాయేలీయులు నమ్ముతున్నారు. ఆ మహిమ ఆ వస్తువులో ఉందనుకొని ఎవరు భయపడుతున్నారు? ఫిలిస్తీనులు భయపడుతున్నారు. ఇంకా దేవుడికి ఇచ్చిన ఘనత ఏముంది అక్కడ? అదే నేను అంటున్నా, మనం ఈ లోకంలో మన విషయాల పట్ల మనం ఆధారం చేసుకుని బ్రతికితే మాత్రం ఖచ్చితంగా మనం ఓడిపోతాము. అంతేకాకుండా మూఢనమ్మకాన్ని అన్యజనుల్లో నింపడానికి మనమే కారణమవుతాం. అందుకే మీరు ఒక వస్తువుల వల్ల భయపడద్దు, ఒక వస్తువు వల్ల బాగుపడతారని కూడా నమ్మవద్దు.
అది మీకు తగదు, అది మీకు తగదు. పలానా చేసేసాడండి అందుకని భయపడిపోతున్నానండి, వణుకొచ్చేస్తుందండి. అనవసరం. చేతబళ్ళు చేసినప్పుడు చూడండి భయపడుతూ ఉంటారు. ఎందుకు? జస్ట్ వస్తువు, అదే జస్ట్ వస్తువులాగే భావించండి మీరు దాన్ని. ఎందుకు భయపడతారు మీరు? సర్వశక్తుడకు దేవుడు మీ దేవు మీ తోడున్నప్పుడు, సర్వశక్తుడకు దేవుడు మీ వెనకుంటున్నప్పుడు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు, మీకు సహాయంగా ఉంటున్నప్పుడు, ఈ లోకంలో కనబడే చిన్న చిన్న వస్తువుల విషయంలో మీరు భయపడటం ఏంటి? బుద్ధి లేదా అని అడుగుతున్నాడు దేవుడు. ఒకవేళ అలా భయపడితే అన్యజనుడు కూడా అలాగే భయపడుతున్నాడు కదా, ఇంకా వాడికి నీకు తేడా ఏముంది? నీకు భయం ఉండకూడదు మొట్టమొదటిగా. అట్లాగే అట్లాగే ఈ లోకంలో మనకు ఎదురయ్యే శ్రమల విషయంలో కూడా ఇలాగే మనం ప్రతిస్పందించాలి. చిన్న చిన్న విషయాల్లో మన ఏదో మన ఆలోచనలు బట్టి మనం ఏదో సాధించేసుకుందామంటే అవ్వదు, పని కుదరని పని, అది కుదరని పని. అది ఎందుకంటే వారి జీవితంలో కూడా అదే జరిగింది చూడండి. అయ్యయ్యో 8 వచనం, అయ్యయ్యో మహాసూర్యుడుకు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవడు విడిపించగలడు? విషయం ఏంటంటే అసలు వీళ్ళ మూఢనమ్మకాలతో ఉంటున్నారు. అసలు మందసాన్ని నమ్మడం అనేది మూఢనమ్మకం. నన్ను అడిగితే ఖచ్చితంగా మూఢనమ్మకం అది. ఎందుకంటే మందసం దగ్గర దేవుడు లేకపోతే మందసం కూడా వేస్ట్. మందసంతో పాటు దేవుడు లేకపోతే మందసం ఉన్నా వేస్టే, మందసం లేకపోయినా వేస్ట్. దానివల్ల ఉపయోగం లేదు, ఉపయోగం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అది. అదే తోడుంటే మందసం అవసరమే లేదు. అదే దేవుని తోడుంటే మందసం వారి మధ్య ఉండాల్సిన పనే లేదు. ఇది గమనించారా ఇశ్రాయేలు? గమనించట్లేదు, గమనించట్లేదు. విశ్వాసులు చూడండి, ఈరోజు మా పాటర్ గారు మా తోడుంటే ఏదన్నా వచ్చేస్తుందండి, పరలోకం కూడా వచ్చేద్దా అనుకుంటున్నారు చాలామంది వచ్చేస్తుందని. మా పాస్టర్ గారు దేవుడండి, ఆయన ఇది చెప్తే అది జరిగిపోద్దండి, పరలోకం ఇచ్చేసాడా అంటే ఆయనతో పాటు ఉంటున్నాం కదండి, అటు సంఘానికి వెళ్తున్నాం కదండి, వచ్చేస్తుంది. ఇలాంటి ఆలోచనలు ఎంతమందికి లేవు? మా నాన్న పాస్టర్, మా నాన్న గొప్పగా బ్రతికాడు కాబట్టి మేము కూడా పరలోకం వెళ్ళిపోతున్న వాళ్ళు, వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు కొంతమంది అయితే, మా భార్య భర్తల విషయంలో ఇలా అనుకునే వాళ్ళు ఇంకొంతమంది కాదంటారా? మా ఇంట్లో ఒక నమ్ముకున్నాడు కదా చాలే, మేము కూడా వెళ్ళిపోతాం, మా భార్య నమ్మింది కదా మేము వెళ్ళిపోతాం అనుకుని భర్తల సంఘానికి రాకుండా మానేసిన వాళ్ళు లేరా? భర్త నమ్మాడు కదా పోతే నమ్మితే నమ్మాడులే, మేము కూడా ఏదో నా భర్త తీసుకుని వెళ్తాడు. ఇది ఒక కథ ఉంటుంది చూడండి, పెట్ట కథ. ఏంటి, ఆకాశం నుండి ఐరావతం వచ్చిందంట ఈ లోకంలోనికి. ఐరావతం వస్తే ఒకడు ఏం చేశాడంట, చూసి చూసి ఒకరోజు దాన్ని తోగొట్టేసుకున్నాడంట. అవునా, విన్నారా కదా? దాన్ని తోగొట్టేసుకుంటే రెండోవాడు ఏం చేశాడు, తోకట్టుకున్నవాడు కాలు అట్టుకున్నాడంట. మూడోవాడు ఏం చేశాడు, ఆ రెండోవాడు కాలు మూడోవాడు అట్టుకున్నాడంట. అంటే ఇలా ఉంటాయి కథలు, పెట్ట కథలు క్రైస్తవుల్లో కూడా. ఒకటి వెళ్తేనంట వీడు కాలు అట్టుకుని ఇంకొకటి వెళ్ళిపోతాడంట. ఎవడు చెప్పాడు? ఎవడి ప్రయాణం వాడిదే, ఎవడి భక్తి జీవితం వాడిదే. వ్యక్తిగత భక్తి జీవితం ఈరోజు సమాజంలో లోపించింది కాబట్టే, లోపిస్తుంది కాబట్టే దేవుడు ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు తీసుకొచ్చేశాడు. సమాజంగా కూడుకొని ఆరాధించడానికి కూడా అవకాశం లేనంత పరిస్థితులు కల్పించాడు. దేనికనుకుంటున్నారు ఆయన వ్యక్తిగతంగా మనతో ఒకటవ్వాలని, వ్యక్తిగతంగా ఆయన మనతో ఏకమవ్వాలని. కానీ ఇది కనబడుతుందా సమాజంలో? లేదు. పోనీ ఆరాధన లేవు, పోని బాగానే ఉంది, పోని మానేశారు, సమాజానికి హానికరంగా ఉంటుంది కాబట్టి ఆరాధనలు మానేశారు, బాగానే ఉంది. ఇంటి దగ్గర కూర్చొనన్నా చేసుకుంటున్నారా ఆరాధన? ఇంటి దగ్గర కూర్చొనన్నా వారి భక్తి కొనసాగించుకుంటున్నారా? ఇంటి దగ్గర కూర్చొనన్న వారి వాక్యాన్ని చదువుకుంటున్నారా? దేవుడు ఎన్నో ఎంతో మందికి లేని భాగ్యాన్ని వీరికి అప్పచెబుతూ, ఎంత విపత్కర పరిస్థితుల్లో కూడా వీళ్ళని పెంచి పోషిస్తూ, వారికి అవసరమైన ప్రతిదీ వారికి అందిస్తూ, వారి అవసరాలన్నీ తీరుస్తూ, ఎంతో మందికి పనులు లేవండి ఈ కాలంలో ఈ పరిస్థితుల్లో. కానీ ఈరోజు మనకు పనులు ఉన్నాయా? చాలా మందికి ఉన్నాయి. ఎంతో మందికి తినడానికి తిండి లేదు, కరువుతో కలకల విలవిల్ల ఆడిపోతున్నారు ఒక్కొక్కరు. కానీ ఈరోజు మనకు మూడు పూట్ల చెయ్యి లోపలికి వెళ్తుందా? బ్రహ్మాండంగా పంచభక్ష పరవన్నాలతో వెళ్తున్నాయి మనకు మూడు పోట్ల చెయ్యి లోపలికి. వెళ్ళి గమనించండి ఒకసారి, రోడ్ల మీదకి వెళ్ళి చూడండి, ఎవడు బ్రతికేంటో అర్థమవుతుంది. కానీ ఈరోజు దేవుడి కృప వల్ల ఈరోజు మనం ఇవన్నీ సాధించుకోగలుగుతున్నాం. కానీ ఎప్పటికీ దేవుడితో మనం ముందుకు కొనసాగుతున్నామా? లేదు, లేదు. ఇన్ని ఇచ్చాడు కదా ఆయన చూసుకుంటాడులే, దేవుడు ఇచ్చేస్తున్నాడు కదా ఇది కూడా ఇచ్చేస్తాడులే. ఇచ్చినోడు నువ్వు అవి సంపాదించుకోవాలని ఇస్తున్నాడు, నువ్వు తేరక కూర్చొని తింటావని కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని పోషిస్తున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? మనం ఇంకా దగ్గర అవ్వాలని ఆయనకి,
ఇంకా దగ్గర అవ్వాలని. ఆయుస్సును ఇస్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? ఆయనతో సమయాన్ని ఎక్కువ గడుపుతామని. ఎంతమంది లేరండి, మన కళ్ళ ముందు చూసిన వాళ్ళే పాడైపోయి చచ్చిపోతున్నారా? మన కళ్ళ ముందు చూసిన వాళ్ళకే రోగాలు వచ్చేస్తున్నాయి. మన కళ్ళ ముందు చూసిన వాళ్ళే పాడైపోతున్నారు. మన కళ్ళ ముందు మనతో పెరిగిన మన సహోదరులు మన స్నేహితులే నాశనమైపోతున్నారు. కానీ ఈ పరిస్థితులు ఏవి మన దరిచారన్నట్ల దేవుడు ఇప్పటికీ కూడా ప్రైజ్ గాడ్ దానికి నిజంగా దేవుడికి స్తోత్రం చెల్లించాలి. మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. దేవుడికే సమస్త మహిమ ఘనత కలిగిన కాక. కానీ ఎప్పటికీ మనం దేవుడితో కొనసాగుతున్నామా లేదా? ఎప్పటికీ అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే పాడైపోతాం, ఖచ్చితంగా మునిగిపోతాం, ఖచ్చితంగా మునిగిపోతాం. ఎందుకంటే ఇస్రాయలీలు అలాగే అనుకున్నారు, మునిగిపోయారు. ఫిలిస్తీన్లు భయపడుతున్నారు ఎందుకు? వారి మూఢనమ్మకాన్ని బట్టి. ఎందుకు అన్యజనులు ముఖ్యంగా ఏం నమ్ముతారు? ఒక వస్తువుల్లో మహిమ ఉందని నమ్ముతారు. కానీ క్రైస్తవుడు వస్తువుకి మహిమను ఆపాదించకూడదు. ఎందుకంటే సమస్త మహిమ ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉంది, దేవుడి దగ్గర ఉంది. అందుకే వస్తువుని చూసి భయపడకూడదు, మనుషుల్ని చూసి భయపడకూడదు. ఈ లోకంలో దేన్నో చూసి మనం భయపడిపోవడానికి అంత అవసరం లేదు. ధైర్యంగా ఒకవేళ నిజంగా చెప్తున్న ఎవడన్నా చేతబడి చేసి ఆ నిమ్మకాయలు ఇంకేం చేస్తున్నారు, ఆ నిమ్మకాయలు ఆ ఎండుమిరపకాయలు మన దగ్గరే పాడేసినా మనం తొక్కుకొని వెళ్ళిపోయినా మనకి ఏమీ అవ్వదు, ఏమీ అవ్వదు. మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు అలాంటి విషయాల్లో. అంటే మీకు అర్థం కావడానికి ఆ ఉదాహరణ చెబుతున్నాను అంతే. మనుషుల వల్ల కానీ, వస్తువుల వల్ల కానీ, విగ్రహాల వల్ల కానీ ఏదో అయిపోతుంది అనుకుంటే ఇంకా అంతకు మించిన మూఢనమ్మకం మనకి ఈ లోకంలో మరొకటి లేనే లేదు. ఎందుకంటే అన్యజనులందరూ ఆ మూఢనమ్మకాన్ని బట్టే దేవుడికి దూరం అయిపోతున్నారు, ఆ మూఢనమ్మకాన్ని బట్టే దేవుడిని దూరం చేసుకుంటున్నారు. నువ్వు ఆ మూఢనమ్మకంలో ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు దూరం అయిపోతావు. ఒకవేళ ఉంటే మందసంలో మహిమ ఉందనుకుంటున్నారు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి అంత అవకాశం రాలేదు వీళ్ళకి. మందసంలో దేవుడి మహిమ ఉన్నా లేకపోయినా, దేవుడు తోడు లేకపోతే మనం ఏమీ చేయలేమనే ఆలోచన వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళి ప్రార్థించేవాళ్ళు? దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అంటే వీళ్ళ స్వబుద్ధి వల్ల వీళ్ళు ఎవరికి దూరం అయిపోతున్నారు? దేవుడికే దూరం అయిపోతున్నారు. ఎంత ప్రమాదమో కదా ఇది. గమనిస్తామా మన ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో? గమనించాం. మనం నమ్మిన మూఢనమ్మకాలే మనల్ని దేవుడికి దూరం చేస్తూ ఉంటాయి. అదే ఇశ్రాయేలీ విషయంలో దేవుడికి దూరం చేసిన సందర్భాలు. ఇజ్రాయేలీ విషయంలో జరిగింది అదే సందర్భం. కిందకు చదవండి. ఇంకా మందసం తెచ్చుకున్న తర్వాత కూడా ఏం జరుగుతుందో చూడండి. ఫిలిస్తీయులారా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలార్జుల యుద్ధం చేయడని చెప్పుకునేది. ఫిలిస్తీయులు యుద్ధం చేయగా ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ దేరాలకు పరిగెత్తి వచ్చింది. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇజ్రాయేలీలో 30,000 కాల్బలంకు లేను. ముందెళ్ళినప్పుడు కనీసం కొంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎంత? రెండోసారి వస్తువులు చూసుకొని వెళ్ళినప్పుడు ఇంకెంతమంది చచ్చిపోయారు? 30,000 మంది చచ్చిపోయారు. అంటే మన విశ్వాస జీవితంలో, మన విశ్వాస ప్రయాణంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం ఈ లోకంలో దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా ఏదో సాధించేద్దామని అనుకుంటే ముందు జరిగే నష్టం కంటే తర్వాత రాబోయే తర్వాత తరాలలో జరగబోయే నష్టం ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త అని చెబుతున్నాడు దేవుడు. అది నీ ప్రాణమే తీసే ఇచ్చేమో, అది నిన్ను దేవునుడు దూరమే చేసే ఇచ్చేమో, అది మనల్ని పరలోకం నుండి పూర్తిగా వైదొలగిపోవచ్చేమో. చెప్పలేము, వైదొలగించచ్చేమో చెప్పలేము. కాబట్టి ఈ లోకంలో మన ఆధారం ఏ దాని మీద పెట్టుకోకుండా దేవుడి మీద ఆధారం పెట్టుకొని బ్రతికితే మాత్రం మనం విజయాన్ని పొందుకుంటాం. కృత నిమజ్జనంలో మనకి ఈ తరహా భక్తి జీవితాన్ని నేర్పించాలనుకుంటాడు దేవుడు. ఈ తరహా భక్తి జీవితంలోనే ముందు కొనసాగించాలనుకుంటాడు దేవుడు. కానీ అది మనం పట్టించుకో. ఎందుకంటే అది శిష్యులకు చెప్పిందని వదిలేసాం మనం. ఏంటో తెలుసా? పరలోక ప్రార్థన అంటున్నారు చాలామంది. అదని పరలోక ప్రార్థన, ఈ లోక ప్రార్థన. దేవుడు మన వ్యక్తిగత భక్తి జీవితం పెంపొందించాలంటే మనకు నేర్పించిన ప్రార్థన అది. ఆ ప్రార్థన ఈ ప్రార్థన కాదు. ఒకసారి చూడండి ఆ ప్రార్థనలో ఏమని సెలవిస్తున్నాడో. మత్తయిసువార్త 6:11 చెబుతున్నాడు చూడండి ఒకసారి. ఆ ప్రార్థనలో ఏం చెబుతున్నాడు చూడండి ఒకసారి. 8 నుండి చదువుదాం. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అంటే 8 నుండి చదువుదాం. మీరు వారి వల్లే ఉండకండి. ఎవరి వల్లే? అన్యజనుల వల్లే ఉండకండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీకు అవసరమైంది ఏదైతే ఉంటుందో అవన్నీ ముందుగానే మీరు అడగకముందే ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కాబట్టి మీరు వాటిని అడగకుండా ఏం అడగాలి అంటే ఇలా ప్రార్థన చేయండి. వాటిని అలా కాకుండా ఇలా ప్రార్థన చేయండి. ఎలా కాకుండా? మీ అవసరాలు మీరు అనుకోకుండా వేరేలా ప్రార్థన చేయండి. ఎలాగా? ఎలాగా కిందకు చెప్తున్నాడు చూడండి. మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక.
మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారము నేడు మాకు ఏం చేయాలి? ఏ దిన ఆహారాన్ని ఆ దినం దయచేయమని దేవుణ్ణి అడుక్కోవాలి. ఒక భాషలో చెప్పాలండి, ఎప్పుడు అడుక్కుంటాం, ఎప్పుడు చేయజాస్తాం, ఎప్పుడు చేయజాస్తాం? నెరాలేనప్పుడు. అవునా? అవునా? అన్నీ ఉన్నాయనుకోండి, మా అన్నం బిట్ట అంటామా? అను అన్నీ ఉన్నాయనుకోండి, పక్కుడు సహాయాన్ని మనం కోరుకుంటామా? కోరుకోం. మనం చేయగలిగే ఊపుకుండి, మనం చేసుకోగలిగే ఊపుకుండి, మనకు శక్తి ఉండి, సామర్థ్యం ఉండి, కావలసిన వనరులు అన్నీ ఉన్నాయనుకోండి, ఇంట్లో మనమే వండుకొని తింటాం. అవునా? అదే ఏమి లేకపోతే, గ్యాస్ అయిపోతే టప్ప 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 బయటికి వెళ్ళిపోయి అడుగుతాం, ఈరోజు గ్యాస్ అయిపోయింది, మీ దగ్గర ఏమైనా గ్యాస్ బండ ఉందా అని అడుగుతాం. ఈరోజు మేమైపోయినా కనీసం డబ్బులు ఏమైనా ఉన్నాయా, కనీసం ఈ రోజుకి మాకు డబ్బులు ఏమన్నా అని అడుగుతాయి. ఇప్పుడు ఏమీ లేనప్పుడే ఒకరి సహాయాన్ని మనం అర్థిస్తాము. మరి మీ అనుదిన ఆహారం అంటే ఏ రోజుకు, ఏ రోజుకు వచ్చే ఆహారాన్ని, ఏ రోజుకు కావాల్సిన ఆహారాన్ని మీరు దేవుణ్ణి అడగండి అంటున్నాడు. అంటే ఇక్కడే నేర్పించాలనుకుంటున్నాడు. ప్రతిదినం కూడా మీ ప్రారంభపు రోజు, మీ దిన ప్రారంభం ఏదైతే ఉంటుందో అది దేవుడితో ప్రారంభం అవ్వాలి, దేవుడి మీద ఆనుకొని ప్రారంభం అవ్వాలి, దేవుడి మీద ఆధారపడే ప్రారంభం అవ్వాలి. ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితం ముందుకు కొనసాగాలంటే మీరు దేవుడి మీద ఆధారపడండి. మీకు ఆహారం కావాలంటే మీరు దేవుణ్ణి అడగండి. మీకు తిండి కావాలా, దేవుణ్ణి అడగండి. మీకు శక్తి కావాలా, దేవుణ్ణి అడగండి. మీకు ఏమన్నా మీ అవసరత తీరాలా, దేవుణ్ణి అడగండి. ఇది అడగమంటున్నాడు. ఈ ప్రార్థనలు ఎన్ని ఏం నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు? మన వ్యక్తిగత జీవితంలో మన వ్యక్తిగతంగా దేవుడి మీద ఆధారపడటాన్ని దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడు. కానీ మనమేం చేసాం? వీటన్నిటిని వదిలేసి నాకు జీతం ఉంది కదా, నాకు డబ్బులు వస్తున్నాయి కదా, నాకు వ్యాపారం ఉంది కదా, నాకు ఫలానా వాళ్ళు సాయం చేసే వాళ్ళు ఉన్నారు కదా, నాకు ఏ కష్టం వచ్చినా చూసే నా బంధువులు, స్నేహితులు, నా పక్కోళ్ళు, ఇరుగు పొరుగు వారు ఎలాంటి వాళ్ళు ఉన్నారుగా అని మనం అనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇలా మనం కొనసాగితే మాత్రం పరలోకం ఖచ్చితంగా పోము, ఖచ్చితంగా పోము. టిక్ పెట్టేసుకోండి. దేవుడి మీద ఆధారపడకుండా మనకి ఇస్తున్నప్పటికీ కూడా దేవుడి మీద ఆధారపడాలి, గుర్తుంచుకోండి. ఒకవేళ ఇచ్చాడా, దేవుడే ఇచ్చాడని ఆధారం అని అనుకొని బ్రతకండి. మన పని కూడా దేవుడే ఇవ్వాలి నన్ను అడిగితే. ఏమండి మనం కష్టపడి మనం సంపాదించుకున్న దానికి ఏంటండి అని అడిగితే కనుక ఆ పని కూడా దేవుడు కల్పించాలి. దేవుడు సెలవలేందే కష్టపడి ఆహారాన్ని సమకూర్చగలిగేవాడు ఎవడని అడుగుతాడు భక్తుడు. ఆయన సెలవు లేనిదే పని చేసి ఆహారాన్ని సంపాదించుకోవడం కూడా కష్టమే నన్ను అడిగితే. అందుకే గమనించండి, మీరు మన జీవితాలలో మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడి వైపు చూడాలి, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, దేవుడి మీద ఆధారపడే బ్రతకాలి. అలా జరగకపోతే మాత్రం ఏం జరుగుద్దో పేతురు గారి జీవితంలో మనకు కనబడుతుంది. చిట్ట చివరి సందర్భం చదువుకుని ముగించేసుకుందాం, చూద్దాం ఒకసారి. అదే మత్తయి సువార్త 14:24. అదే మత్తయి సువార్త 14:24 ఒక చక్కటి సందర్భాన్ని మనకు రాయించి పెట్టాడు చూడండి. ఇక్కడ కూడా ప్రయాణమే, ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? చాలు, ఇక్కడ కూడా శిష్యులు ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ? సముద్ర మార్గంలో. సముద్ర మార్గంలో పడవ ప్రయాణం చేస్తున్నారు. చేస్తున్నప్పుడు వీళ్ళకొక సంఘటన కనబడింది, వీళ్ళకొక సందర్భం కనబడింది. ఏంటా సంఘటన? యేసుక్రీస్తు ప్రభుల వారు సరస్సు మీద, దాని మీద, ఆ నీటి మీద ఏం చేసుకుంటూ వచ్చాడు? ఆయన నడుచుకుంటూ వచ్చేశాడు. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. 26వ వచనం చదవండి. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. చూడండి ఏం జరుగుతుంది సందర్భం, ఏం జరుగుతుంది సందర్భం. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ? సముద్రంలో. ఆ సముద్ర ప్రయాణం అందులోనూ చీకటిలో చేస్తున్న ప్రయాణం సులభతరమైందా కష్టతరమైందా? ఖచ్చితంగా కష్టతరమైంది. రెండవది, ప్రమాదకరమైందా లేదంటే ప్రమాదం లేనిదా? ఖచ్చితంగా ప్రమాదంతో కూడుకున్నది. పగలైతే దారి చెప్పడానికి ఏదన్నా ఉంటుంది, దారి కనబడుతూ ఉంటుంది, ముందేముండదు ఏంటి అనేది.
ఓ పక్క నుంచి గాలి శబ్దం, ఓ పక్క నుంచి సముద్ర శబ్దం. చాలా భయం భయం భయంగా కొనసాగల ప్రయాణం అది. చాలా దారుణమైన ప్రయాణం అది. సముద్రంలో చీకటి ప్రయాణం అంటే చిన్న ప్రయాణం కాదు, మీరు ఊహించుకున్న దానికంటే భయంకరమైనది అది. హారర్ సినిమా చూసినట్టే ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి ప్రయాణాల్లో ఎక్కడో దూరం నుండి ఎవరు నడుచుకుంటే చేతనారు, యేసుక్రీస్తు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. అలా నడుచుకుంటూ వచ్చేసేసరికి ఇంకా అడిలిపోయారు పాపం శిష్యులు. ఇంకా అడిలిపోయి అయ్య బాబు దయముచ్చేస్తుంది 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 అని అనుకున్నారు. అవునా కదా? మనం గమనించం కానీ దేవుడు మన జీవితంలో ఒక అద్భుతాన్ని చేయాలని అనుకుంటూ ఉంటాడు, కానీ మనం ఏం చేస్తామో తెలుసా? భయపడిపోతూ దూరంగా వెళ్ళిపోతాం దానికి. భయపడుతూ దానికి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాం, పరిగెడతాం, తొందరపడతాం. నిదానం ఉండదు అది. మన దాని దగ్గరికి మనం వెళ్ళేదాకా లేదా మన దగ్గరికి అది వచ్చేదాకా కూడా మనకు ఊరుకుండదు. ఈలోపే మనకి ఏవేవో ఆలోచనలు, ఈలోపే మనకి ఏవేవో భయాలు, ఈలోపే మనకి ఏవేవో తొందరపాట్లు కాదంట. దేవుడు ఏదో గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో చేయాలని అనుకుంటున్నప్పుడు ముందు కొద్ది కొద్దిగా ఏదన్నా శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. కాదన్న నేను, శ్రమలు ఎదురవుతాయి, కానీ ఈ శ్రమలకే మనం భయపడిపోయి రాబోయే అద్భుతాన్ని దూరం చేసేసుకుంటాం. అది నేను చెప్తున్న విషయం. ఈ శ్రమలకి మనం భయపడిపోతాం, రాబోయే ఆ మహా అద్భుతాన్ని మనం చే జాతిలా విడిచిపెట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా శిష్యులు అలాగే భయపడుతున్నారు చూడండి. భయపడిపోయి ఏమని భయపడుతున్నారు? దయ్యం దయ్యం దయ్యమని భయపడుతున్నారు. భయపడి కేకలు వేసేస్తున్నారు చూడండి. భయపడి ఏం చేస్తున్నారు? భయం చేత కేకలు, పులోమని కేకలు. ఎందుకంటే చెప్పనుగా సముద్ర ప్రయాణం అనేది మనం ఊహించినంత సేఫ్గా సాఫ్ట్గా జరిగే ప్రయాణం అయితే కానే కాదు. హార్ట్ అటాక్ ఉన్నవాడు ఒక్క నైట్ పడవలు తీసుకెళ్ళంటే నైటు అర్ధరాత్రి వేళ అది 4 ఆ టైంకి పొద్దున్న లేచేటప్పటికి శవమై వచ్చేస్తాడు. ఇంత భయంకరమైన ప్రయాణాలు సముద్ర ప్రయాణాలు. అలాంటి ప్రయాణాల్లో సుమారుగా ఎప్పుడు 4వ జామంటే మీరు ఊహించుకోవచ్చు, అంటే అనుకోవచ్చు 3 నుంచి 5-6 మధ్య ప్రాంతంలో అనుకోవచ్చు. తెల్లారగట్లో 3 నుండి 5 ఆ మధ్య ప్రాంతంలో, ఆ మధ్య ప్రాంతంలో వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు నడుచుకొని వస్తున్నప్పుడు వీళ్ళు భయపడ్డారు. ఎందుకు? దేవుడు అద్భుతాన్ని చేస్తున్నప్పుడు వీళ్ళకి అద్భుతం అర్థం కాక ఏం చేశారు? భయపడుతున్నారు. భయపడి ఏమంటున్నాడు చూడండి 28వ వచనం. పేతురు ప్రభువా భయపడి కేకలు వేసేసిన తర్వాత 27వ వచనం చదువుతాం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకడని వారితో చెప్పగా, నేనే భయపడకండి వారి శిష్యులతో చెప్పగా. ఎవరన్నా మాట్లాడారా పేతురు గారు తప్పితే? మీరు బాగా గమనించండి, మిగిలిన శిష్యుల్లో ఒక్కరైనా ధైర్యం చేసి ముందుకొచ్చారా? అంతటి ధైర్యం అంటే పేతురు గారి తప్పించి మిగిలిన శిష్యులకి దాదాపుగా ఏముంది అక్కడ? ఏముంది? భయం ఉంది. మళ్ళీ ఎవరాల్లో? విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభువుతో పాటుగా ఉంటున్న వాళ్ళు, వాళ్ళకేం లేదు. విశ్వాసం లేదు, అనుమానం, భయం, ఆందోళన, తొందరపాటు. ఒక్కసారిగా యేసుక్రీస్తు వారి దగ్గర లేకపోయేసరికి ఇన్ని అలుముకున్నాయి వారి జీవితాల్లో. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో ధైర్యం చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో ఒక భరోసా చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు ఎప్పుడైతే వారితో ఉంటున్నాడో ఒక ఆధారం కనబడుతుంది చూడండి శిష్యులకి. ప్రభువా నువ్వేనా? నేనే భయపడకండి. ఓకే ప్రభువా నువ్వేనా? నువ్వైతే గొడవలేదు. కానీ పేతురు కొంచెం ఒక అడుగు ముందుకేసి ఏమంటున్నాడు చూడండి. పేతురు ప్రభువా నువ్వే అయితే ఏం చేయాలో తెలుసా? నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మనే ఆయనతో నేను. ఇక్కడ పేతురు గారు ఏమని విశ్వసించాడు? నన్ను అడిగితే ఆ పరిస్థితుల్లో మిగిలిన శిష్యుల్లో కల్లా అత్యంత విశ్వాసం ఎవరు? పేతురు. మిగిలిన శిష్యులు నమ్ముండుంటే వాళ్ళు కూడా మాట నుండేవారు. కానీ ఇక్కడ మాట ఎవరంటున్నారో తెలుసా? పేతురు గారు ఒక్కనే మాట్లాడుతున్నాడు. ఏమని? ఒకవేళ నడిచొచ్చింది నువ్వే అయితే కనుక నన్ను కూడా నీతో నడిపించునాయన, నడిపించునాయన,
నువ్వు దేవుని కుమారుడు కాబట్టి నువ్వు నడుస్తున్నావు కాబట్టి నువ్వు ముందు వెళుతున్నావు కాబట్టి నువ్వు నడిచిన ఆ త్రోవలో నన్ను కూడా నడిపించు నాయనా అని అడుగుతున్నాడు అంటే ఒక విశ్వాసి ఎలా ఉండాలో అర్థం చేసుకోండి. మీరు ఒక విశ్వాసి వారి బ్రతుకును ఎలా కొనసాగించాలో అర్థం చేసుకోండి. వారు యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపవాసంతో ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్న కష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మన కష్టంలో కూడా అది జ్ఞాపకం ఉంచుకోండి. తండ్రి, నీ కుమారుని ఆ కష్టంలో ఎలాగైతే సేదదీర్చావో, అన్ని రోజుల ఉపవాసంలో కూడా కుమారుని ఎలాగైతే ఆ తృప్తిపరిచావో, అలాంటి ఒక తృప్తిని నాకు కూడా దయచేయి తండ్రి అని మనం ప్రార్థించాలి. ఒక ముందు ఒక అడుగు ముందుకెయ్యాలి. ఎందుకంటే ఆయన అడుగు జాడలో మనం ముందుకు నడిచేంత విశ్వాసాన్ని మనం ఆపాదించుకోవాలి, అవలంబించుకోవాలి. ఇక్కడ పేతురు గారు అడుగు ముందుకేశాడు. నన్ను అడిగితే ఒక గ్రేట్ బిలీవర్ అనే మాట్లాడతా పేతురు గారి విషయంలో, ఒక గ్రేట్ బిలీవర్ ఆయన ఆ సమయానికి ఆ సందర్భానికి. అందుకే నమ్మాడు, నమ్మి ప్రభు నువ్వైతే. ఎందుకంటే ఏమని నమ్ముతున్నాడు, ఒకవేళ యేసుక్రీస్తే అయితే యేసుక్రీస్తు ఖచ్చితంగా నన్ను ఏం చేయగలడు, నడిపించగలడు, నడిపించగలడు. ఈ విశ్వాసం మనకుందా? ఉంటే అసాధారణమైన సందర్భాల్లో కూడా మనం కాల్ వేయాలి, అసాధ్యం అనుకున్న సందర్భాల్లో కూడా మనం అడుగు పెట్టాలి, ఇది మన వల్ల కాదు అనుకుంటున్న సందర్భాల్లో కూడా మనం ముందుకు కొనసాగాలి. సేఫ్ జోన్ చూసుకొని అప్పుడే కొనసాగుతానండి, అప్పుడే దేవుడి మీద నమ్మకం ఇది కుదరదు. నువ్వు దేవుణ్ణి నిజంగా నమ్మావా, దేవుడు ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడు అనే భావన నీకు ఉండాలి, ఆ విశ్వాసం నీకు ఉండాలి. అలా ఉంటే దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇక్కడ అదే జరుగుతుందో చూడండి, ముగించుకుందాం. నాకు సెలవిమ్మని ఆయనతో అనగా ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగిని యేసు నొద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారి దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఏం జరిగింది? చూస్తున్నాడు, ఎదురుగా యేసుక్రీస్తును చూస్తున్నాడు. యేసుక్రీస్తు మీద ధైర్యంతో, యేసుక్రీస్తును చూస్తానన్న ధైర్యంతో ఏం చేశాడు, అడుగు పెట్టి ముందుకు నడుస్తున్నాడు. ముందుకు నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా పక్క నుండి ఏమొచ్చేసింది? శ్రమ వచ్చింది, గాలి. బాగా గుర్తుంచుకోండి, మన శ్రమ కూడా గాలి వంటిదే. అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోద్ది, పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. మనం దేవుణ్ణి వదిలేసి, మన గురిని వదిలేసి, మన గమ్యాన్ని వదిలేసి ఈ శ్రమకు భయపడి మనం పక్క తప్పుకుపోయి మనకి ఏమైపోతాం? మునిగిపోతాం. పేదరు ఎలాగైతే మునిగిపోయాడు అలాగే. అంటే నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు మీద ఆధారపడి ధైర్యంగా ముందు కొనసాగినంతకాలం పేదరు ఏం నడిచాడు, ఆ నీటి మీద నడిచాడు. కానీ ఎప్పుడైతే గాలికి చెదరగొట్టబడి, గాలికి భయపడి, గాలికి తన ఆ గమ్యాన్ని, ఆ సృష్టిని, అదే దాన్ని ఏమంటారు, ఆ చూపుని ఎప్పుడైతే గాలి వల్ల తన చూపుని పక్కకు మరల్చుకున్నాడో ఏమైపోయాడు, తప్పికిపోయాడు, విశ్వాసం నుండి దూరం అయిపోయాడు, మునిగిపోయాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు మునిగిపోయాడు ఎప్పుడు, యేసుక్రీస్తును చూడకుండా ఈ లోకంలో ఎదురయ్యే శ్రమల్ని చూస్తున్నప్పుడు, ఈ లోకంలో ఎదురయ్యే ఇబ్బందులు చూస్తున్నప్పుడు, ఈ లోకంలో ఎదురయ్యే పక్క విషయాలు చూస్తున్నప్పుడు ఏమైపోయాడు, మునిగిపోయాడు. పలానా సంఘం 100 మంది ఉన్నారండి, మన దాంట్లో 10 మంది కూడా లేరండి. ఎవడు చూడమన్నాడు నిన్ను? నీ సంఘంలో యేసుక్రీస్తు ఉన్నాడా లేదా? నీ సంఘంలో వాక్యం ఉందా లేదా? నీ సంఘంలో విశ్వాసం ఉందా లేదా? నీ సంఘంలో నువ్వు పరలోకి వెళ్ళే విధంగా బోధ ఉందా లేదా? ఇది కదయ్యా నువ్వు చూడాల్సింది. ఆ సంఘం 3 కోట్ల బిల్డింగ్ అండి, ఎంతమంది, ఏసీ ఉంది, సెంట్రల్ ఏసీ ఉంది, టైల్స్ ఉంది, గొప్ప గొప్ప బిల్డింగ్ ఉంది, ఏం లాభం? ఏం లేదు అక్కడ, దేవుడు లేడు. అందుకే బాగా గమనించండి, ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఎదురైతే మనం మన గురి ఎవరి పట్ల పెట్టాలో తెలుసా, యేసుక్రీస్తు పట్ల, దేవుడి పట్ల. ఇది లేకపోతే మాత్రం మన జీవితంలో మనం ఏమైపోతామో తెలుసా, మునిగిపోతాము. అందుకు సాక్షాత్తు ఉదాహరణ ఎవరు, పేతురు గారు. ఇశ్రాయేలీలు చేసిన తప్పది ఎందు ఏంటో తప్పు, దేవుడి మీద ఆధారపడట్లేదు, వారి స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు శిష్యులకు నేర్పించిన ప్రారంభ పాఠమే ఏంటి,
దేవుడి మీద ఆధారపడాలి. నీ దినదిన ఆహారాన్ని దేవుడి మీద అనుకుని నువ్వు సంపాదించుకోవాలి. అంటే నీకు ఒక విషయం అర్థం కావాలంటే దేవుడు లేకపోతే ఇది నీకు దక్కదు, దేవుడు లేకపోతే ఇది నువ్వు చేయలేవు, దేవుడు లేకపోతే నీకు ఇది సాధ్యం కాదు, దేవుడు లేకపోతే నీకు ఇది విజయం పొందలేవు. ఇలాంటి ఆలోచనల్లో మనం కొనసాగుతున్నప్పుడు దేవుడి మీద ఎక్కువగా ఆధారపడతాం, ఆయన సహాయాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటాం. ఒకవేళ అలా కోరుకోలేదో, ఒకవేళ సహాయాన్ని కాకుండా మన ఆలోచనలు బట్టో, లేదంటే మన పక్కనే వాళ్ళు ఏదో ఉచిత సలహాదారులు ఉంటారు మన జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లోనే ఎక్కువగా ఉంటారు. సంఘానికి ఏం వెళ్తావు, మన సంఘానికిరా, ఈడు అడగడు, ఈడేం పట్టించుకోడు. అయినా ఇలాగ దురదాగదు, ఈ దురద చెవులు గల వారికి దురదాగదు. ఏం చేస్తారు, ఇళ్ళలు కంటిద్దాం అనుకుంటారు. ఈ దురద మా చర్చిలో ఏసీ ఉంది, మా చర్చిలో పలానా సేవకుడు గొప్ప సేవకుడు, ఒక కారు ఉంది, సెంట్రల్ ఏసీ కారు ఉంది, ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఎన్ని ఎరలు పెట్టేసరికి ఈడేమైపోతాడు, నెమ్మదిగా తప్పుకోవడం మొదలు పెడతాడు. మనం అలా తప్పుకున్నామా, మునిగిపోతాం ఖచ్చితంగా. ఎక్కడికైనా వెళ్ళండి, నేను కాదన్ను, ఇక్కడ వాక్యం ఉంటే వెళ్ళండి, వాక్యం లేదా వెళ్ళద్దు. ఎందుకంటే మీ ఫైనల్ గురి ఎవరవ్వాలి, యేసుక్రీస్తు అవ్వాలి, దేవుడు అవ్వాలి. మీ ఆధారపూరితమైన జీవితం ఆయన మీద కొనసాగాలి, ఆయనతో కొనసాగాలి. అలా కొనసాగితేనే ఇజ్రాయిలీలు పొందుకోలేంది మనం పొందుకుంటాం, శారీరకంగా వారు సంపాదించుకోలేంది ఆత్మీయంగా మనం సంపాదించుకుంటాం. పరమకాణానికి, పరమసీయోనులోనికి మనం వెళతాం. అది మాత్రం గుర్తుంచుకోండి, దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోండి. ఇది ప్రారంభపు పాఠం మన భక్తి జీవితంలో మనం అలవరుచుకోవాల్సింది. మనకి ఎన్నో ఉండొచ్చు, మనకెంతో ఉండొచ్చు, కానీ ఎన్నున్నా దేవుడి ముందు సున్నా అన్నది మాత్రం మర్చిపోకండి. ఒకవేళ ఉన్న వాటిని బట్టి విర్రవీగి ఆ సమయానికి ఉన్నాయేమో, ఆ సమయానికి గర్విస్తున్నావేమో, దేవుడు నిన్ను నువ్వు గర్వించిన సందర్భాన్ని కూడా తునాతునకలే తీసేసే సందర్భాలు కూడా వస్తాయి ఖచ్చితంగా. అలాంటివి మాత్రం ఎదుర్కొంటారు. అలా అటువంటి గర్వంలో మనం ఉంటే, దేవుడు ఆ గర్వాన్ని అన్నిటినీ మన జీవితంలో ఉంటే గనక, పొరపాటున మనకు ఆ గర్వం ఉంటే గనక, దేవుడు దాన్ని తీసి ఆయన విశ్వాసంలో ఆయన మీద ఆధారపడి ఈ లోకంలో ఆయన వరకు ప్రయాణం చేయగలిగే అంతటి విశ్వాసాన్ని, గమ్యస్థానాన్ని దేవుడు మనకు అందించాలని కోరుకుంటూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, కృపగలిగిన మా తండ్రి, మీ అమూల్యమైన నామానికి వేలాది వందనాలు చెల్లించుకున్నాం మా తండ్రి. ఈ లోకంలో మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని మేము ఏదైనా సాధించుకోవచ్చు అనుకుని ముందుకు కొనసాగుతున్నప్పుడు తండ్రి, నిశ్చయముగా దాని విషయంలో ఒకటి రెండు సార్లు తండ్రి జయం కొనసాగుతున్నప్పటికీ కూడా, ఒక పెద్ద పరిస్థితుల్లో ఒక అపజయాన్ని పొందుకుంటామనే సందర్భాన్ని ఈరోజు మేము నేర్చుకోవడం జరిగింది. ఇజ్రాయిలీలు చేసిన తప్పును ఈరోజు మా ప్రయాణాలలో, మా పరలోక ప్రయాణాల్లో మేము మరలా చేయకుండా ఉండడానికి తండ్రి, వారి జీవితం ద్వారా మేము బుద్ధి నేర్చుకోవడానికి మీరు కృప చూపించండి, సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే ఇప్పటి వరకు మాకు కావాల్సిన ప్రతిదాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి తండ్రి, ఇప్పటి వరకు మీరు మమ్మల్ని పెంచి పోషించిన విధానంను బట్టి మీకు స్థితులు చెల్లించుకున్నాము తండ్రి. ఇక రానున్న కాలం అంతా కూడా మా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. మీ చిత్తానుసారంగా మా జీవితాన్ని లోకంలో ముందుకు నడిపించండి. మాకు అవసరమైన ప్రతిదీ తండ్రి, మా దినదిన ఆహారాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించి తండ్రి, ఈ విశ్వాసంలో చివరి వరకు మా విశ్వాసాన్ని మేము కాపాడుకోగలిగే శక్తిని, సహాయాన్ని కూడా మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాసన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో మిక్కిలితో బ్రతములాడి వేడుకొచ్చిన మా కన్న తండ్రి, ఆమేన్.